హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున కార్తీక పురాణం పదహారవ అధ్యాయం పదహారవ రోజు పారాయణ చేయవలసినది జనక మహారాజా హరికి ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతమును చేసినవాడు కల్పాంతరం వరకు నరకమును పొందరు నెల రోజులు కూడా నియమంగా తాంబూల దానం చేయువాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు నెల రోజులు దీపారాధన చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు పౌర్ణమి రోజున సూర్యుని ఉద్దేశించి స్నానం చేసి దాన ధర్మములు చేసిన వానికి సంతానం కలుగుతుంది టెంకాయ దానమును దక్షిణ తాంబూల చేయువానికి సంతాన విచ్ఛేదం ఉండదు రోగములు ఉండవు దుర్మరణములు ఉండవు పౌర్ణమి నాడు స్తంభ దీపము పెట్టువాడు వైకుంఠపతి అగును ఆ దీపం చూచువారి పాపములు సూర్యోదయం నుండు చీకట్ల వలె నశిస్తాయి స్తంభమును సమర్పించువాడు నరకము నుండి విముక్తి పొందగలడు స్తంభదీపము వ్రీహి ధాన్యము నువ్వుల నుంచి దీపం పెట్టవలెను శిలతో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దేవాలయం ముందర పెట్టవలెను అట్లు చేసిన వాడు హరికి ప్రియుడగును దీనికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను విను అని విశిష్ట మహాముని జనక మహారాజుతో చెబుతున్నాడు బ్రాహ్మణుడిగా మారిన ద్వీప స్తంభము మాతంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణు ఆలయం ఉండేది ఆ ఆలయం చుట్టూ వనము ఉండేది మునీశ్వరులు అక్కడికి వచ్చి హరిని ఈ మాసం పూజిస్తూ ఉండేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారం ముందు దీపములతో అలంకరించి పూజలు చేస్తూ ఉండేవారు అందు ఒక మహాముని మిగిలిన వారిని ఉద్దేశించి మునీశ్వర్లారా కార్తీక హరి హరిముందర దీ స్తంభ దీపము నుంచి వాడు వైకుంఠవాసి అగును కావున మనం హరిముందర స్తంభ దీపమును ఈ ఈరోజు పౌర్ణమి కావున దీపమును పెట్టెదము అట్లు చేసిన మనం చేసిన పాపముల నుండి విముక్తులు అవుతాము వైకుంఠ వాసులు అవుదాము అని చెప్పారు అందరూ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు దేవాలయం దగ్గర కొమ్మలు లేని వృక్షం చూసి దాని మీద దీపము నుంచి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథ చెప్పుకొని చూడిరి అంతలో దేవాలయం ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి అచ్చటి నుంచి పూర్వదేహమును ధరించి ఉన్న ఒక పురుషుడు బయటపడ్డాడు అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగా ఆ పురుషుడు మునులను నమస్కరించి మహానుభావులారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడునై సంపదలు కలిగిన గర్వంతో దుష్టప్రవర్తనలు కలవాడినై ఉన్నాను వేదాధ్యమును చేయలేదు హరిచరిత్రను వినలేదు స్వల్ప దానమైనను చేయలేదు పుణ్యకర్మలు చేయలేదు ఉన్నత ఆసనమున నేనుండి సదాచారవంతులను పుణ్యపురుషులను విద్యావంతులను దయావంతులను నా ముందు నీచ ఆసనములందు కూర్చుండ పెట్టెను వారిని అవమానించేవాడిని వారికి ఎన్నడూ నమస్కరించలేదు వారికి ఏ దానము చేయలేదు యాచకులు కానీ శాస్త్రవేత్తలు కానీ యాచించినా సరే అనేవాడిని కానీ ఎప్పుడూ దాన ఆచరించలేదు అందరి దగ్గర నుండి తీసుకోనడమే కానీ దానం అనే ప్రసక్తే లేదు నా పాపకార్యముల చేత మరణానంతరం నరకం పొందినాను తర్వాత రకరకాల జన్మలు ఎత్తియుంటిని యాభై రెండవ వేల సార్లు కుక్కగాను పదివేల మార్లు కాకిగాను పదివేల మార్లు తొండగాను జన్మించినాను వృక్షముగా కోటిసార్లు జన్మించినాను మీ కారణముగా ఇప్పుడు మోక్షం కలిగినది దీనికి కారణం మీరు నాకు ఉపదేశించగలరు మీరు దివ్యజ్ఞాన సంపన్నులు నా పాపములను చెప్పినాను మీరు నా నాయందు ఉంచి కారణమును చెప్పగలరు అని ఆ మహాపురుషుడు పలికెను అప్పుడు మునీశ్వర్లు కార్తీక మాసం ప్రత్యక్షముగా ఫలమునిచ్చినది నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపమునకు ఉపయోగించబడిన వద్దు ఆయనను మోక్షం పొందగలదు దైవ సన్నిధిలో దీపం వహించుటచే మోక్షం పొంది ఉన్నావు అని చెప్పగా ఆ పురుషుడు మునీశ్వర్లారా దేనిచేత మోక్షం కలుగుతుంది దేని చేత బుద్ధుడవుతాడు దేని చేత ముక్తుడవుతాడు మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది నాకు విశదీకరించగలరు అని ప్రార్థించను పదహారవ అధ్యాయం సమాప్తం